తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేని రుణాలను జమ చేశారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేశారు. రాష్ట్రంలో చిరు వ్యాపారులు తమ వ్యాపార పెట్టుబడి కోసం రోజుకు 10 రూపాయల వడ్డీ కూడా చెల్లించాల్సిన పరిస్థితులు ఉండేవని, ఇవాల 510.46 కోట్ల రుణాలు ఇవ్వడమే కాకుండా 16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ గా ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇవాల 526.62 కోట్లని ఇస్తున్నామని, గొప్ప వ్యవస్థను తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు. తీసుకున్న రుణాలు తిరిగి కడితే బ్యాంకులు ఖచ్చితంగా రుణాలు ఇస్తాయని, ఈ పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా ఇతర పథకాలు కూడా వర్తిస్తున్నాయని అన్నారు. వీటితో వారి జీవితాల్లో మార్పులు రావాలని మనసారా కోరుకుంటున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. చేతి వృత్తుల మీద హస్తకళల మీద బతుకుతున్న వారికి కూడా జగనన్న తోడు వర్తిస్తుందని, ఎవరికైనా రాకపోయినా కంగారు పడవలసిన అవసరం లేదని, వారికి అందరికీ ఇవ్వాలనే ఆలోచన ఉందని, వాలంటీర్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని లేదా వెబ్సైట్ లో కూడా చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. చిరు వ్యాపారులకు స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వడం జరిగిందని, గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. బ్యాంకు ఖాతా తెరిచిన నాటి నుంచి రుణం మంజూరు అయ్యేంత వరకు అండగా ఉంటారని, సందేహాలు ఉంటే 0891289052 కాల్ చేయవచ్చని తెలియజేశారు. కోవిడ్ కారణంగా చిరు వ్యాపారులు బాగా దెబ్బతిన్నారని సర్వేలో చూశామని అన్నారు. ఇలాంటి అవస్థల నుంచి మన రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాన్ని కాపాడేందుకు మన అందరి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిందని, డీబీటీ పద్దతిలో ప్రతి రూపాయి కూడా లంచాలకు వివక్షకు తావు లేకుండా నేరుగా 1.29 లక్షల కోట్లు అందించామని తెలియజేశారు. ముఖ్యంగా దాదాపుగా ఈరోజు మనం 3వ విడత కింద 5,10,462 మందికి మంచి చేస్తూ, ప్రతి ఒక్కరికి, ప్రతి చిరు వ్యాపారికి కూడా 10,000 రూపాయలు వడ్డీ లేకుండా రుణమిచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో, వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ వీరికి వడ్డీ పడకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో, ఇప్పటిదాకా ఈ 5,10,000 మందితో కూడా కలుపుకుంటే 14,16,091 మందికి మంచి చేయగలిగాము అని చెప్పి చాలా ఆనందంతో మీ అందరికీ ఒక అన్నగా వర్కింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు సార్, అడిగి ఉంది సార్, సో ఇసుకెళ్ళ చేస్తున్నారు సార్, ఈ వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకుంది సార్, సో తమరు ఆదేశాలతో ఆమె ఇంటరాక్ట్ అవుతారు సార్. ఒక్క నిమిషం ప్రవీణ్, వన్ సెకండ్ ప్రవీణ్. కనకారావున్న బాగుండన్నా, బల్లమన్న బాగుండన్నా, వెంకయ్యమ్మ బాగుండమ్మా, శివ బాగుండమ్మా, సునీతమ్మ బాగుంటారమ్మా, ప్రసాద్ బాగుంటారు.